మీ విద్యాభ్యాసం అయితే ఎక్కడ కొనసాగించారు చిన్నతనంలో? సార్ నాకు విద్యాభ్యాసం చాలా తక్కువ. నేను ఇందాక చెప్పాను నాకు యాస్ట్రమాలిటీస్ అని ఆ బోన్కి సంబంధించిన ఒక ఇది వచ్చింది. ఆ టైంలో దాని తర్వాత నాకు ఎడ్యుకేషన్ పోయింది, మానేశాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 7th క్లాస్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మెట్రికులేషన్ చదివాను, అంతవరకే ఇక అక్కడితో కట్ అయిపోయింది. ఆ గ్యాప్ రావటం వలన ఇక 7th క్లాస్ అయిపోయింది, మెట్రికులేషన్ అంటారు మధ్యలో గ్యాప్. ఇది చెప్పే నాకు ఈ పీరియడ్లో నేను హాస్పిటల్లో ఉన్నాను. మనకి బంగ్లాదేశ్ వారు, సో ఇక్కడ ఇవన్నీ వచ్చినాయి. ఆ టైంలో నేను ఇక్కడ డాక్టర్ పెన్ను నేను వెంకటేశ్వరరావు ట్రీట్ చేశారు. తర్వాత నిమ్స్ అప్పుడు ఆర్థోపెటిక్ హాస్పిటల్ కింద ఉండేదండి. నిమ్స్ కింద రాలా, ఓన్లీ ఆర్థోపెటిక్ హాస్పిటల్. అక్కడ ఒక 2 ఇయర్స్ నాకు ఎడ్యుకేషన్ ఆ గ్యాప్ రావటం నేను ఇక ఇంట్రెస్ట్ స్టాప్ చేసేసారు. ఇంకా తర్వాత ఇక రాజకీయాలు అన్నీ అగ్రికల్చర్. మాకు అప్పుడు ఇక్కడ పొలాలు ఉండేయండి, వ్యవసాయం చేసుకునేవాళ్ళం. గేదెలు వ్యవసాయం చేస్తారు మీరు? ఇప్పుడు నాకు అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ లేదండి. లేదా? ఓకే. అంత కమర్షియల్ ల్యాండ్స్? కమర్షియల్ కూడా లేవు, అయిపోయినాయి. మాకేముంది, ఒక కాంప్లెక్స్ ఉంది ఇక్కడ, ఒక రైస్ మిల్లు కింద ఉండే ఇది ఉంది. ఇప్పుడు అది వేకెంట్గానే ఉంది, ఖాళీగా. దాని మీద కూడా ఏమి ఇన్కమ్ లేదు. షెడ్లు అయ్యేసి ఉంటాయి. అప్పుడు రైస్ మిల్ షెడ్లు ఉండేయండి. ప్రధానంగా మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి అసలు? ఇంకా మాకు లక్ష్యం ఏంటి సార్? నాకు 57 ఏళ్ళు వచ్చినాయి. ఏం లక్ష్యం లేదు, ఇది సాధించిన రాజకీయాల నుంచి బయటికి రావాలి అని. రాజకీయాల్లో అనేది అయితే కనుక చెప్పే కదా, ఏముంది సర్వీస్ చేయాలి. ఏదన్నా ఉంటే మాకు అది మా పూర్వీకుల నుంచి మాకు సంక్రమించే ఆస్తి అది. మీకు ఇందాకే చెప్పేసాను, మాకు ఏదో ఒకవేళ మాకేమన్నా ఉంటే ఆస్తులు ఆదాయాల మీద మేము ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపెట్టలా. మాకు ఇది సరిపోతాయి, ఇంతవరకు మనం బతకడానికి అనేది చూసుకున్నాం. కానీ మిగతా అదే ఇక్కడ ఆదాయం పెంచుకుందామని ఎప్పుడు ఆలోచించలా. సో మాకు కమర్షియల్ సైట్లు ఉన్నాయి, కానీ వాటిల్లో కూడా ఆదాయాలు పెంచుకునే లైన్లో కూడా ఆలోచించలా. అక్కడ ఎక్సెస్ వస్తుందంటే మీరు ఇందాక అడిగారే, అట్టాగే ఏదో ఒక కారు మోటార్ సైకిల్కో దానికి సరిపోయేటట్టు, ఆ ఫైనాన్స్కి సరిపోయేటట్టు చూసుకోవటం ఉందో. ఆ లక్ష్యం అయితే ఉంది, అంతవరకు అవి వెళ్ళిపోతుంటాయి. ఎక్సెస్ ఆదాయం పెంచుదాం, ఇంకా ఆస్తులు పెంచుకుందామని ఆలోచించలా. ఆరోగ్యం ఇప్పుడు బాగుందా? ఫిట్గా ఉంది? ఆ బీపీ షుగర్ ఏం లేవా? డెఫినెట్గా ఏం బాగా, అంతా బాగానే ఉంది. ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అంతా ఏం లేదు. దేవుడిని బాగా కొలుస్తుంటారా? డెఫినెట్. నేను ఒక టెంపుల్ ట్రస్టీని మా ఫ్యామిలీ. ఏ టెంపుల్? సీతారామ స్వామి టెంపుల్ అండి. మా తాతగారు అప్పుడు మాకు అది ఇప్పుడు 200 సంవత్సరాలు అయింది కట్టి ఇక్కడ మా ఫ్యామిలీలో. సో అప్పటి నుంచి వస్తుంది. నేను 8th జనరేషన్ ట్రస్టీను, 9th జనరేషన్ ట్రస్టీను అవుతాను. చివరిగా తీసుకుంటే మీ రాజకీయ జర్నీలో మొత్తం, మీ రాజకీయంగా దాదాపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనుకోండి మీరు, మీ రాజకీయ జీవితంలో మిమ్మల్ని బాగా బాధించిన అంశం కానీ బాగా సంతోషింపదగ్గ విషయం కానీ ఏదైనా ఉందండి? బాగా సంతోషపడింది ఏంటంటే మా నాన్నగారు 2 సార్లు ఓడిపోవటం, 3వ సారి గెలవటం. దానికే మా పిల్లలు కూడా అప్పుడు చాలా చిన్నపిల్లలు, ఎప్పుడు మనం ఓడిపోయే జెండానేనా అని అనేవాళ్ళు మా పిల్లలు. సో అది కొంచెం నాకు బాధ అనిపించింది. 99లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేది మాకు ఒక, మా నాన్నగారిని గెలిపించాలి, ఆయనకి ఉన్న ఇది నేను అవ్వాలి అని అనుకున్నాను. ఆ విధంగా రెండూ అక్కడే నాకు సంతోషము అక్కడే ఉంది, బాధ అక్కడే ఉంది.